కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటది, మీ ప్రయోజనాల కోసం ఉంటది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటాడు, తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరపు నిలబడ్డాయినా కానీ, ఇవాళ కాంగ్రెస్కి వచ్చాడైనా కానీ, ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు దీటైనటువంటి దెబ్బ మీరు కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు బోనస్ ఇస్తాం, జొన్నలు కొంటాం, కందులు కొంటాం, వడ్లు కొంటాం, మక్కలు కొంటాం అని చెప్పినారు. వానకాలం పంటలకు ఏకాని ఇయ్యలే. ఇలా యాసంగి కూడా కొనుగోలు స్టార్ట్ అయినాయి. ఇస్తారా, ఇయ్యరా? ఇయ్యకపోతే ఊకుందామా, యుద్ధం చేద్దామా? యుద్ధం రెండు రకాలుగా చేయాలి. పంట కొనుగోలు కేంద్రాలు ఎక్కడ చేయాలి, అక్కడ కనుక స్పందన రాకపోతే, 500 రూపాయలు కట్టియకపోతే, ఓట్ల డబ్బాలు గుద్దుడు గుద్దితే డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి. బిడ్డను ఇస్తాను మోసం చేస్తే ఊకోము, నీకు తగిన గుణపాఠం చెప్తాం మేమన్నటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని వాగ్దానాలు చేసినండి? 420 వాగ్దానాలు చేసిన. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు ఎక్కడ పోయా స్కూటీలు?